నేను ఓపెన్లీ చెప్తున్నా ఒకసారి కాదు ఇప్పటికి 10 సార్లు చెప్పినా మా పార్టీ నాయకులు కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు నేను కుల్ల ఏం చెప్తున్నా అంటే నేను ప్రజలకు పనికొచ్చే మనిషిని సిరిసిల్లకు పని చేసే మనిషిని అందుకే నేను పైసలు వంచకుండా మందు పోయకుండా ఓట్లతో గెలుచొస్తా మా ప్రజల దీవెనతో గెలుచొస్తా ధైర్యంగా చెప్పినా నా నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నేను నమ్ముకున్నది మిమ్మల్ని నేను నమ్ముకున్నది సిరిసిల్లలోని మా తమ్ముళ్ళను మా చెల్లెళ్ళను మా అక్కలను మా అన్నలను నా నమ్మకం మీరు నా భరోసా మీరు ఎందుకంటే నేను నమ్మింది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇష్టం ఉంటే నువ్వు ఏమీ చేయకపోయినా పని చేస్తే వీడు పనికొస్తాడు అనుకుంటే పక్కా గెలిపించుకుంటాడు నువ్వు అంటే ఇష్టం లేకపోతే ఇంటికి తులం బంగారం ఇచ్చినా తన్ని ఎలగొడతారు ఊడగొడతారు ఇది నేను నమ్మిన సూత్రం నేను నమ్మిన న్యాయం తప్పకుండా విశ్వాసం ఉంది నాకు నాలుగు ఎన్నికలు కొట్లాడిన ఇప్పటికి సిరిసిల్ల దయతో సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఇయల నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అంటే ఇంతకు ముందు ఆగన్న ఒక మాట అన్నాడు మీరు నా రుణం తీర్చుకోవాలన్నాడు మీరు నా రుణం తీర్చుకున్నాడు అనే మాట తప్పు నేనే మీ రుణం తీర్చుకునే బాధ్యత మీ అందరికీ నన్ను రాజకీయంగా ఇయల ఒక గుర్తింపు ఇచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకునే బాధ్యత నా మీదనే ఉన్నది పని అయ్యింది పని అయ్యింది కొంత డెఫినెట్ గా ఇప్పుడే హరీష్ చెప్పినట్టు కళలో కూడా ఊహించని కొన్ని పనులు జరిగినాయి జీవితంలో నేను అనుకోలేదు ఎవరు కూడా సిరిసిల్లలో సిరిసిల్ల జిల్లా కేంద్రం అవుతదని సిరిసిల్లలో ఒక గవర్నమెంట్ మెడికల్ కళాశాల వస్తుందని సిరిసిల్లలో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుందని సిరిసిల్లలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం యొక్క వ్యవసాయ కళాశాల వస్తుందని సిరిసిల్లలో ఒక నర్సింగ్ కళాశాల ఏర్పడుతుందని సిరిసిల్లలో ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వస్తుందని సిరిసిల్లలో రాష్ట్రంలోనే మొట్టమొదటి కేజీ టు పీజీ క్యాంపస్ వస్తుందని కళలో కూడా ఎవరు అనుకోలేదు ఎలా అసూయపడుతున్నారు ఈర్షపడుతున్నారు బయట మాట్లాడుతున్నది మీరు చూస్తున్నారు అంతా సిరిసిల్లకేనా అంతా గజ్వేల్కేనా అంతా సిద్దిపేటకేనా అని అక్కడ ఉండే కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడతాడు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ ఏం మాట్లాడతాడు సిరిసిల్లలో ఏం కాలే సిరిసిల్లలో ఏం జరగనేలేదు నాకైతే ఏం గల్లబడతలేదని ఇక్కడ ఉన్నోడు మాట్లాడతాడు ఆయన కాంగ్రెస్ వాడే ఈయన కాంగ్రెస్ వాడే అక్కడ ఉన్నోడేమో మొత్తం సిరిసిల్లకే కొట్టవేయండి అని అక్కడ మాట్లాడతాడు ఇక్కడ ఉన్నోడు నా మీద పోటీ చేసిన ఆయన మాత్రం ఏమి జరగలేదు ఏమి కనబడతలేదు నాకని చెప్పి ఇక్కడున్న ఆయన మాట్లాడతాడు తీర్పు ఇవ్వవలసింది ప్రజాస్వామ్యంలో అంతిమంగా సిరిసిల్ల ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే ఎవరమైనా ఎన్నికల్లో ఎవరి వాదన వాళ్ళని చెప్తాం ఏం చేసినో తొమ్మిదిన్నరేళ్లలో మీ కళ్ళ ముంగటనే ఉంది తంగళ్ళపల్లి వాగు కింద 2014 ముందు ఆనాడు తుమ్మలు మొలిసి ఆనాడు నీళ్లు లేక ఎక్కడో ఒక చిన్న పాయ లెక్క నీళ్లు కనబడితే అదే గొప్ప అనుకున్న రోజులు ఆనాడు బతుకమ్మలాడే సందర్భంగా బోర్లు కొట్టి ట్యాంకర్లు తెచ్చి అక్కడ ఒక చిన్న కొలను కట్టి ఆ బతుకమ్మలాడేటందుకు మా ఆడబిడ్డలకు నీళ్లు పోయించిన దుస్థితి ఆనాడు మరి ఈరోజు 365 రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు 365 రోజులు తంగళ్ళపల్లి వాగులో తంగళ్ళపల్లి బ్రిడ్జి కింద బ్రహ్మాండంగా పుష్పాలంగా ఎన్నటికీ కూడా తరగని విధంగా ఒక సముద్రాన్ని చూసినట్టు ఎప్పుడు అక్కడికి పోయిన నీళ్లు కనబడతా ఉన్నాయి 365 రోజులు కనబడతా ఉన్నాయి ఇది చిన్న విషయమా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా పైన అప్పర్ మానేరు నుంచి నర్మాల చెరువు నుంచి మొదలు పెడితే కింద ఇదే మానేరు పోయి కింద గోదావరిలో కలిసేదాకా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక సజీవ జలధార మాదిరిగా ఆడి నుంచి ఇక్కడి దాకా ఒక సజీవ జలధార మాదిరిగా మానేరును మార్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం సాగునీటి రంగంలో ఇలా ఒక విప్లవం విద్యలో ఒక అద్భుతం వైద్య రంగంలో మనం ఊహించని అభివృద్ధి ఇవన్నీ మీ కళ్ళ ముంగటనే ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నది మరొకటి ముఖ్యమైన కార్యక్రమం ఉపాధి కల్పన అపారల్ పార్క్ అద్భుతంగా రూపొందుకున్నది వర్కర్ టు ఓనర్ దేశంలో ఎక్కడ లేదు కార్యక్రమం 400 కోట్ల రూపాయలతో వర్కర్ను ఓనర్గా చేసే కార్యక్రమం వీవర్ను ఆసామిగా మార్చే ప్రయత్నం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేస్తలేదు ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఎక్కడో లేదు మన బైపాస్ రోడ్లోనే ఉన్నది కావాలంటే మీరందరూ కూడా పోయి చూసి రావచ్చు ఎంత పెద్ద ఎత్తున 400 రూపాయలతో 400 కోట్ల రూపాయలతో ఆ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం కింద షెడ్లు కడతా ఉన్నామో గ్రూప్ షెడ్లు కడుతున్నామో మీరే పోయి చూడొచ్చు దాని పక్కకే
అపారల్ పార్క్ 25,000 మందికి ఉపాధి కల్పించే అపారల్ పార్క్ లో ఆల్రెడీ రెండు యూనిట్లు చాలని మిగతాయి కూడా చాలు అయితాయి మరొక పక్కకు మానేరు కింతల్ పక్కకు అక్వా హబ్ అంటే చెరువును ఈ మానేరు చెరువును ఎక్కడైతే మనం రాజరాజేశ్వర సాగర్ కట్టుకున్నామో ఆ మిడ్ మానేరును పట్టుకొని అక్వా హబ్ పెట్టుకుంటా ఉన్నాం భారతదేశంలోనే అతి పెద్దదైన 370 ఎకరాల్లో అతి పెద్దదైన అక్వా హబ్ నిర్మాణం కూడా ప్రారంభమైంది అందులో వచ్చే కొలువులు అందులో వచ్చే ఉద్యోగాలు మన పిల్లలకు మన ప్రాంతంలోని మత్స్యకారులకే వాటి వల్ల కూడా లాభం జరుగుతుంది నర్మాలలో నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ వస్తున్నది అదే విధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీని తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు